టీడీపీ యువనేత లోకేష్ పాదయాత్ర అశేష జనవాహిని మధ్య కొనసాగుతోంది. దారి పొడవునా పాదయాత్ర చేస్తున్న లోకేష్ ప్రజలకు అభివాదం చేస్తూ స్థానిక సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. లోకేష్ కు అడుగడుగునా జన నీరాజనం పట్టారు. ఆయనకు పెద్ద పూలదండలతో స్వాగతం పలుకుతున్నారు. లోకేష్ వెంట టీడీపీ సీనియర్ నేత అమర్నాథ్ రెడ్డి ఉన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. గొల్లపల్లెలో వడ్డన సామాజిక వర్గీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు లోకేష్. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందని అన్నారు. రైతులు యువతను జగన్ మోసం చేశారని అన్నారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారంటూ విమర్శించారు. జగన్ రెడ్డికి పరిశ్రమలు తీసుకురావడం చేతకాదని అన్నారు లోకేష్. రాష్ట్రాన్ని ఉత్తరప్రదేశ్ బీహార్లా చేస్తున్నాడంటూ ఆరోపించారు లోకేష్. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఒక పెద్దరిటిన వ్యక్తి గన్నుల శాఖ మంత్రి అయిన తర్వాత వాళ్ళు వచ్చి ఆ మైండ్లు కొట్టేశారు తల్లి. పేదరికం నుంచి బయటికి రావాలని ఆనాడు బాబు గారు మీకోసం ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసి మీకు లోన్లు కానివ్వండి, సబ్సిడీ కానివ్వండి, బండ్లు ఇస్తాం జరిగింది. కానీ ఈ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ అని పేరు పెట్టాడు తప్ప ఒక లోన్ ఎవరికైనా వచ్చిందా తల్లి? ఎవరికైనా వచ్చిందా? ఒక బండి వచ్చిందా? ఎవరైనా ఆదుకునే పరిస్థితి ఉందా? బండి ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా? అంటే ఎంత అడ్డగోలుగా వివరిస్తున్నారు ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే మన ఓట్లు కావాలా, హామీలు ఇవ్వాలా, అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోతాం. ఎన్నికల ముందర ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు ఎవరికైతే 40 సంవత్సరాల వయసు వస్తుందో పెన్షన్ ఇస్తానన్నారు తల్లి. జగన్మోహన్ రెడ్డి మీకు పెన్షన్ ఇస్తానన్నారు, అవునా కదా? ఏమైందమ్మా ఇప్పుడు ఆ పెన్షన్ మాట్లాడారా? ఎవరైనా ఒకరికైనా పెన్షన్ వచ్చిందా? మళ్ళీ అదొక మోసం. ఇంకా అడుగడుగున మహిళల్ని ఎన్ని రకాల ఇబ్బంది పెడుతున్నారు మీకు తెలుసు.